మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రామన్పేట మున్సిపాలిటీలో ఇంటింటికి జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ డి ఉమాదేవి, కౌన్సిలర్లు దేమ యాదగిరి, గజవాడ నాగరాజ్, చిలక గంగాధర్, బొర్ర అనిల్, సుందర్ సింగ్, నాయకులు చింతల యాదగిరి, సరఫ్ శ్యామ్, మాలయాల కిషన్, దేవునికి రాజు, మున్సిపల్ యుగేందర్, కాలేరు ప్రసాద్, నవాద్ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, పోచమ్మల నరేష్, బాల శ్రీనివాస్, పద్మ, వెలుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిశాతంగా తీసుకుంటున్నాడో దీనికి ప్రతి ఒక్కరం కూడా మన కౌన్సిలర్స్ కానీ, ఆర్పీలు కానీ, కమిషనర్ గారు కానీ, మన ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. ఇది పార్టీలకు అందరికీ అధికంగా, ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేదు, అంత జాతీయత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జెండా అనేది మేడం చెప్పినట్లుగా గౌరవించాలి. తప్పనిసరిగా పైన పట్టుకోవాలి, కింద పట్టుకోవద్దు ఆ జెండాని కూడా. ప్రతి ఇంట్లో కూడా మనం 13th, 14th, 15th మూడు రోజులు కూడా పెట్టమని చెప్పాలి. పెట్టిన తర్వాత 16th రోజు కూడా తీసేసి కూడా అది భద్రపరచాలని చెప్పేసి మనం కౌన్సిలర్స్ కానీ, ఆర్పీలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇదైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా. మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి, కౌన్సిలర్స్ అయినా, మీరైనా, ఎందుకంటే ఎంప్లాయీస్ అయినా, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని దీన్ని మనం సక్సెస్ చేద్దాం. ఇది 15 రోజుల ప్రోగ్రామ్. ఈరోజు జెండా పంపిణీ కార్యక్రమం, రేపు రోజు ఒక ప్రోగ్రామ్ ఉంది, మనకు 22nd వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా 22nd వరకు ఎక్కడ పోకుండా లోకల్లోనే ఉండేటట్టు చూసుకుంటూ ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా కొంచెం టైం ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసి కౌన్సిలర్స్ అయినా, మీరైనా, స్టాఫ్ అయినా తప్పనిసరిగా టైం ఇవ్వాలి. దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే అందరి చేతిలో ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఇది సక్సెస్ చేద్దామని తెలియజేసుకుంటూ జైతే.